తెలంగాణ అసెంబ్లీలో కరెంటు ఒప్పందాల మీద ఉడుకుడుకు చర్చ నడిచింది. ఐసీకి తైసీ అన్నట్టు తొడలు వాజ్పేయి తట్టు తొడలు కొట్టుకుని సవాలు చేసుకున్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లీడర్లు. కరెంటు ఒప్పందాల మీద కాంగ్రెస్ వాళ్ళు కాకమకథలు చెప్తున్నారని నిప్పులు జరిగిండు మాజీ కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సారు. కేంద్రంలో లేవసం మోటార్లకు మీటర్లు పెట్టాలంటే పెట్టం పో అని తిప్పికొట్టినాం గానీ అసలే సందు పెట్టలేదు. అది మా డెడికేషన్ అంటే అని జగదీష్ రెడ్డి సారు జగడం మోపి చేసిండు. జగదీష్ రెడ్డికి ఏ పార్టీ జనరల పతారుందో సూర్యాపేట వయసు చూస్తే తెలుస్తుంది. ఆయన మీద మస్తు కేసులున్నాయని మంత్రి కోమటిరెడ్డి సార్ సురుకులాంటిచ్చిండు. ఈ కేసుల గురించి తమరే మాట్లాడాలి, పోదామా చూపిస్తావా ఎన్ని కేసులున్నాయని సవాల్ చేసిండు సారు. ఈ కరెంటు ఒప్పందాల మీద సీఎం సారు అదర్ దాన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్ అనే పదాన్ని చదవకుండా దాటిచ్చిండు. బీఆర్ఎస్ వ్యవసాయానికి మీటర్లు పెట్టే ఒప్పందం చేసుకుందని అబద్దాలు చెప్పిరని మండిపడ్డాడు. మీరు అన్న మాటలు నిరూపిస్తే నేను అసెంబ్లీలో ముక్కు నేలకు రాస్తా, లేదంటే మీ అధికార పార్టీలో ముక్కు నేలకు రాయాలని సవాల్ చేసిండు జగదీష్ సారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపార చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి రాజీనామా చేయాలి ఇద్దరు, ఒక్కటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను దానికి సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగిన దీమే నిలబడాలి అధ్యక్ష, దీమే నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగాళ్ళ మాటల్ని, చెత్త మాటల్ని. లేదు లేదు. వేల కోట్లు మింగి కరెంటు డిస్కంల మీద బరవేసిర్రు, ఇప్పుడదంతా ఎవరు కట్టాలి? పవర్ ప్లాంట్ల పేరుతో అడ్డగోలుగా దోసుకున్నారు, అంచనా ఖర్చులు పెంచి అడ్డంగా దోసిర్రు. ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఉల్టా మా మీదనే బదనాలు వేసిరని అటు సీఎం సార్ కూడా బగ్గునలేసిండు. అసెంబ్లీలో కరెంటు ఒప్పందాల మీద ఈ తీర్ల ఘాటుగా చర్చలు నడిచినాయాలా. ఈ కొత్త చైర్మన్ పెట్టి కమిషన్ నేస్తున్నాము, మళ్ళా కరెంటు ఒప్పందాలు ఎన్కపోంటి భాగవతం అంతా బయట పెడతాము, బాధులైనలోని చిప్పకూడు తినిపిస్తామని వారిని ఇచ్చిండ్రు రేవంత్ సారు. మరి చూడాలి పంచాయతీ ఇంకేటిదాకా పోతుందో ఏం కథను. మరి మైకేల్ జాక్సన్ కు మంచి ఫ్యానో, లేకుంటే ఇట్లా కొలువు చేస్తే ఎక్సర్సైజ్ అవుతుంది ఎగ్జైటింగ్ కూడా ఉంటుంది అనుకున్నాడో ఏమో గానీ మాస్ డాన్స్ తోని ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుండే ఈయన. ఇక రొటీన్ గా కాకుండా ఇట్లా పోయే బండ్లను పొమ్మనుకుంటా ఆపేటోళ్ళని ఆపుకుంటా ఆయన స్టైల్లో డ్యూటీ చేస్తుండేనే. దీంతో పొద్దంతా ఆఫీసులో పనిచేసి అట్లా ఇంటికి పోయేటోళ్ళు కూడా రోడ్డు మీద నేను చూసి స్మైల్ ఇస్తున్నారు. ఆయన డ్యూటీని ఆయన ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాడు అని అనుకోవట్టి కూడా. మరి రోజు లేసుడు, యూనిఫామ్ వేసుకొని డ్యూటీకి వచ్చుడు, ఎండావానా ఏదొచ్చినా పక్కకు పోకుండా సౌరస్థాలనే ఉండి కొలువు చేసుడు అంటే ఎవరికైనా ఎన్నటికైనా యాస్టకు వస్తుంది కదా. అందుకే ఇట్లా నారాజు కాకుండా నలుగురు మెచ్చుకునే తట్టు ఇక ఇట్లా మాస్ డాన్స్ తో మంచి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండే. ఇది ఇంత వైరల్ అయ్యి ఆనంద్ మహీంద్ర కంటే పడ్డది. ఇక ఇంట్ల కంటే ట్విట్టర్లనే ఎక్కువ కానొచ్చే ఆయనకు ఆనందం అనిపించి నచ్చిన కొలు చేసుకుంటా నారాజు కాకుండా ఇట్లా చేస్తే బోర్ రాదని నిరూపించింది అనుకుంటా #మండే మోటివేషన్ అని రాసుకొచ్చిండు. దాంతో ట్రాఫిక్ పోలీస్ వీడియో ట్రెండ్ అయ్యి మస్తు తిరుగుతుంది ఇక.